జేసీ సింగ్ అందం సాంప్రదాయం స్టైల్ అన్ని కలబోసిన పేరే కాదు ఆమె కూడా ఇదే క్వాలిటీస్ తో మెరిసిపోతుంది ఢిల్లీలోని పంజాబీ సిక్ ఫ్యామిలీలో పుట్టిన గ్రేసీ సింగ్ ఒడిస్సీ భరతనాట్యంలో ఆరితేరింది ది ప్లానెట్స్ అనే డాన్స్ ట్రూప్ తో తన ప్రయాణం మొదలుపెట్టిన గ్రేసీ సింగ్ జీటీవీ నిర్మించిన అమానత అనే సీరియల్లో నటించింది అయితే ఈ సీరియల్లో నటించి మంచి నటనతో ఆకట్టుకోవడంతో రెండు మూడు పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు దక్కాయి అయితే లగాన్ సినిమా టీమ్ అంతా అమాయకంగా ఉండే ఫ్రెష్ ఫేస్ కోసం సర్చింగ్ చేపట్టారు అయితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈమె పేరు సజెస్ట్ చేయటం డైరెక్టర్ అశుతోష్ గోవార్కర్ గౌరీ పాత్ర కోసం ఈమెను స్క్రీన్ టెస్ట్ చేయటం అది చూసిన హీరో కమ్ ప్రొడ్యూసర్ ఆమీర్ ఖాన్ యాక్సెప్ట్ చేయటం జరిగిపోయాయి లగాన్ లో గౌరీ పాత్రలో ఒదిగిపోయి నటించిన గ్రేసీ సింగ్ నటనలోని మెచ్యూరిటీతో అందరికీ కనెక్ట్ అయ్యింది ఆ ఒక్క సినిమాతో వండర్ స్టార్ గా మారిపోయింది దాంతో వెంటనే టాలీవుడ్ యువ సామ్రాట్ నాగార్జున పక్కన హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది ఆ సినిమానే సంతోషం అది కూడా హిట్ కావడంతో ఎలాంటి ఫ్లాప్ హీరోలకైనా హిట్ ఇచ్చే లక్కీ హీరోయిన్ గా మారింది అది కూడా హిట్ కావడంతో ఎలాంటి ఫ్లాప్ హీరోలకైనా హిట్ ఇచ్చే లక్కీ హీరోయిన్ గా మారింది ఆ తర్వాత కూడా మున్నాబాయి ఎంబీబీఎస్ తెలుగులో అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాల్లో నటించింది అయితే ఆ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగింది కానీ స్క్రిప్ట్ ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ఫ్లాపులు ఎదురయ్యాయి ఆ తర్వాత కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో బి గ్రేడ్ సినిమాల్లో సైతం నటించడానికి ముందుకు వచ్చింది కానీ 2010లో వచ్చిన రామరామ కృష్ణ కృష్ణలో అర్జున్ భార్యగా కనిపించింది అయితే వదిన పాత్రలో అంతగా ఆకట్టుకోలేకపోవడం పైగా ఆ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు దాంతో బెంగాలీ పంజాబీ మరాఠీ కన్నడ మలయాళ భాషల్లో వచ్చిన ఏ అవకాశము వదులుకోకుండా నటించింది అయినా ఉపయోగం లేదు అందుకే 2015లో ఆన్ టీవీలో సంతోషి మాత సీరియల్లో సంతోషి పాత్ర దక్కడంతో హ్యాపీగా ఒప్పుకుంది 2015 నుండి నిరాటంకంగా వస్తోంది ఈ సీరియల్ తెలుగులో జీ తెలుగులో జై సంతోషి మాతగా వస్తోంది ఈ సీరియల్ అయితే ఒకప్పుడు వెండి తెరపై టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన గ్రేసీకి బుల్లి తెరపై కనిపిస్తున్న మళ్ళీ సిల్వర్ స్క్రీన్ నుండి అవకాశాలు వస్తాయనే ఆశ మాత్రం అలానే ఉంది కానీ 1980లో పుట్టిన గ్రేసీ సింగ్ కి ప్రస్తుతం 37 సంవత్సరాలు కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు అలాగని అఫైర్స్ ఏమీ లేవు ఒక పక్క పర్సనల్ లైఫ్ మరో పక్క ప్రొఫెషనల్ లైఫ్ రెండు కూడా యావరేజ్ గా ఉండడంతో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఆమెకు ఉన్న కొద్ది మంది అభిమానులు కూడా ఆందోళన పడుతున్నారు ప్రస్తుతం డైలీ సీరియల్ తో బిజీ అయిన ఈ హీరోయిన్ మళ్ళీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తుందో వేచి చూడాలి పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం